హలో అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో అయితే తెలంగాణలో ఎంతోగానో ఎదురు చూస్తున్న కొత్త రేషన్స్ కార్డు అనేది సో అప్డేట్ అనేది రావడం జరిగింది. వీటికి సంబంధించిన అప్డేట్ అనేది వీడియోలో తెలుసుకుందాము. ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. అయితే కొత్తగా ఎవరైతే రేషన్స్ కార్డుకి అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికి అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ నెల 28 నుంచి దరఖాస్తు అనేది ప్రారంభం అనేది అవుతుందని మనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఎవరైతే అంతకుముందు కార్డ్స్లో ఎవరైతే నేమ్స్ యాడ్ చేయించుకోవడానికి అంతకుముందు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకి సంబంధించింది అయితే మార్పులు, చేర్పులు, తప్పులు సెట్ చేసినందుకు ప్రతి ఒక్క గ్రామంలో అయితే గ్రామ సభ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే కొత్తగా రేషన్స్ కార్డు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే నేరుగా మీ గ్రామ సభలో మీ రేషన్స్ కార్డు లబ్ధిదారుని గుర్తించి వాళ్ళకి రేషన్స్ కార్డు వచ్చే విధంగా చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ రేషన్ బియ్యం అనేది పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించడం అయితే జరిగింది. అదేవిధంగా కొత్తగా రేషన్స్ కార్డు అయితే అప్లై చేసుకోవడానికి ఈ నెల 28 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా అంతకుముందు మీ రిలేషన్లు ఎవరైతే నేమ్స్ యాడ్ చేసుకున్నారో వాళ్ళు కూడా మార్పులు చేర్పులు చేపించుకోవడానికి అయితే మనకు అవకాశం అనేది కల్పిస్తామని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఈ అప్డేట్ అనేది ఈచ్ వన్ మీ తోటి బంధువులకు కూడా షేర్ చేయండి. ఇది మనకు తెలంగాణలో రాబోయే కొత్త రేషన్స్ కార్డు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్స్. ఓకే గైస్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.